సోదరుడు అప్పల్ నర్సయ్య గజపతి నగరం ఎమ్మెల్యే, మేనల్లుడు చిన్నసీను జిల్లా పరిషత్ చైర్మన్, ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పల్ నాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నం ఎంపీ. ఏం తమ్ముళ్ళో ఈ ఉత్తరాంధ్రలో ఎవరు ఎవరు లేరా అని అడుగుతున్నా, మీకు సమర్థుడు లేరా అని అడుగుతున్నా. మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మాట్లాడుతున్నాడు, ఈ బొత్స స్థాయి ఏంటో నాకు అర్థం కాలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతి పరుడిని మాట్లాడుతున్నాడు ఈ బొత్స. బొత్స నువ్వు మాట్లాడడం కాదు, మీ నాయకుడు ఉన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి. నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి. పక్కోళ్ళ పెట్టి ఏదో కాత మాయ మాటను మాట్లాడడం కాదు కావాల్సింది. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఈ యొక్క జగన్ చెప్తున్నాడు నేను బటన్ నొక్కానని ఈరోజు కూడా చెప్తున్నాడు. ఏ మీటింగ్ పోయినా ఒకే మాటలు, నేను బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కితే ఎంత డబ్బులు వచ్చింది, నువ్వు బొక్కేసిన డబ్బులంతా బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులెంత అని అడుగుతున్నా. ఏమమ్మా మీ బటన్ నొక్క మీ జీవితాలు బాగుపడ్డాయా, మీ ఆదాయం పెరిగిందా, మీకు ఖర్చులు తగ్గాయా, మీకు మీ జీవన ప్రమాణాలు పెరిగాయా మీవి అంటే మాయ మాటలు మాట్లాడుతూ ఇతనికి ఒక జబ్బు ఒకటి ఉంది. అబద్ధాలు చెప్పడం పెద్ద జబ్బది, మానసిక వైకల్పం. చెప్పిందే చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు, పొట్టంతా అబద్ధాలే, ఎప్పుడు ఒక నిజం కూడా రాదు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరని అడుగుతున్నా, పండుగ కానుకలు ఇచ్చింది ఎవరని అడుగుతున్నా, చంద్రన్న కానుక ఇచ్చామా చంద్రన్న బీమా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమ్ముళ్ళు. ఈరోజు నువ్వేమిచ్చావు, 10 రూపాయలు ఇచ్చి ఒకసారి మీరు చూస్తే, మీరు ఒకసారి ఇంట్లో మా ఆడబిడ్డలు, నేను సూపర్ 6 ఇచ్చా, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా, అతను కూడా ఏమీ చేయలేక ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ళు పరిపాలించారు, మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు. కడాలి మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంతలు దువేశాడు. ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, ఏమమ్మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి, నేనున్నప్పుడు పెరిగాయా కరెంటు ఛార్జీలు, ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు, 9 సార్లు పెంచారా లేదా. ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు, ఈరోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీలు కడితే ఈరోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా. 1000 రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు, ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు. నేను అడుగుతున్నా, కొంతమంది ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు. మీ బలహీనత అర్థమైపోయింది జలగకి, అక్కడి నుంచి మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 అవునా కాదా.
రెండు వందలైతే చూపేయండి, 200ని 200 రూపాయలు 140 రూపాయలు ఎవడి జోబులు లేకపోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతా ఉందా లేదా? సమాధానం చెప్పాలనా లేదా? నేను ఈ చీపుర పనిలో సవాల్ విసురుతున్నా. 13వ తారీఖు ఓటేయమంటున్నావు, నీకు ఎందుకు ఇవ్వకూడదు నేను చెప్తున్నా, నిన్ను ఎందుకు ఓడించాలో చెప్తున్నా, నేను అడిగిన సమాధానాలు చెప్పు.